మహేష్ బాబుగారి ఫ్యాన్స్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు, May 31st మహేష్ బాబుగారి సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని. ఎందుకంటే May 31st సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే. ఆ రోజున మహేష్ గారి అప్డేట్స్ రావడం అనేది ఆనవాయితీగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీస్ అన్నీ కూడా ఎవరికి కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఒకే ఒక మూవీ గ్యారంటీ, అదే రాజమౌళి గారి మూవీ. మరి ఆ మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చింది అవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లకి తెలిపోదాం. ఇప్పటికొచ్చి మహేష్ గారి లైనప్లో కన్ఫర్మ్ అయిన ఒకే ఒక మూవీ రాజమౌళి గారి మూవీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మూవీ ఇప్పటికొచ్చి అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. కాబట్టి సోర్సెస్ ప్రకారం మనకి ఫస్ట్ లుక్ తోటి SSMB 29 అనౌన్స్ చేస్తారని అయితే అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ లుక్ అనేది కొంచెం కష్టమే. నిజమే, వాళ్ళు వర్క్షాప్కి వెళ్ళరు, మహేష్ గారి లుక్ టెస్ట్ అయింది, అంతా అయినా సరే మనం రాజమౌళి గారి మూవీ కాబట్టి అప్డేట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎక్స్పెక్టేషన్స్ని లోగా పెట్టుకోండి, జస్ట్ ప్రీ లుక్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా టైటిల్ అయితే మూవీ టీమే చెప్పారు మేము ఇప్పటికొచ్చి టైటిల్ ఏమాత్రం కూడా ఫిక్స్ అవ్వలేదని. మూవీ షూటింగ్ అయ్యాక కొంచెం ఆలోచిస్తామని చెప్పారు. కాబట్టి మీరు ప్రీ లుక్ తోటి అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సో మరి అంతకు మించి ఏమైనా వస్తే అది మన లక్కను చెప్పుకోవాలి. సో అది వాళ్ళ బిడ్డ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.